జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ఎంతో డెవలప్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. స్కూళ్ళతో పాటు స్కూల్లో అన్ని సదుపాయాలు కూడా ఫర్నిచర్తో సహా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం మనందరికీ తెలిసిన విషయమే. చూశారు కూడా ప్రతి ఒక్కరు, జనాలు కూడా చూశారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం, ఎవరైతే మధ్యాహ్న భోజనము తింటూ ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు విద్యార్థులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మరింత రుచిగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఉంది. ఏపీలో మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 2, 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా స్టార్ హోటల్స్లో పనిచేసే చెఫ్లతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్ అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి విజయవాడలో తాజ్ హోటల్ చెఫ్లు వంట ఏజెన్సీ మహిళలకు శిక్షణ ఇచ్చారు. పప్పు, వెజ్ కర్రీ, పులిహోర, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాల తయారీపై వీళ్ళు చెఫ్ తాజ్ చెఫ్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం భోజనం చేసే మహిళలకి ఇది నిజంగా మహిళలకి చాలా గుడ్ న్యూస్, విద్యార్థులకి ఇది మంచి న్యూస్ అని చెప్పాలి.